తెలుగుదేశం నమస్కారం పంటలే ప్రాణధన యూట్యూబ్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం మన ఛానల్ ద్వారాగా మన రైతులందరికీ మన మోటివేషన్స్ మరియు ఫ్యూచర్ అంటే కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాం దేని నిమిత్తం అంటే స్థిరమైన లాభదాయకమైన దిగుబడి ఎలా తీసుకోవాలనేది మన ఛానల్ ద్వారాగా మన ప్రతి రైతుకి మిరపని ఆధారం చేసుకున్న ఆధారపడుతున్న ప్రతి రైతుకి మనం సూచిస్తూ వచ్చాము మనకున్న పరిజ్ఞానం మేరకు సో అందులో భాగంగా మనం విత్తనాల గురించి కూడా మొదటగా చెప్పడం జరిగింది వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మేలైన రకాలు అందులో వైరస్ టాలరెన్స్ రకాలు ఎంచుకుంటే కనీసం మనం 20 నుంచి 25 30 క్వింటాలన్న తీసుకుంటే మనం సేఫ్ జోన్ లో ఉంటామని చెప్పడం జరిగింది వాటిలో కూడా ఆ విత్తనాల్లో కూడా మొదటి బ్యాచ్ మార్చి ఏప్రిల్ బ్యాచ్ లో వచ్చేటువంటి రకాలే విత్తనాలే తీసుకుంటే మంచిది అని చెప్పడం కూడా జరిగింది విత్తనాల మీద ఉన్న అవగాహన ప్రతి రైతు మంచి గింజలు మొదట్లోనే తీసుకోవాలని ఆశతో ఉంటారు అలాగే ప్లాన్ చేసుకుంటారు మనం తీసుకోమని చెప్పిన చాలా మంది తీసుకున్నారు కానీ కొంతమంది తీసుకోలేదు ఇవాళ అనుకున్నవి కావాలనుకున్న రకాల విత్తనాలు మార్కెట్లో ఎక్కువ ధరలో ఉన్నాయి అందే పరిస్థితి లేదు సరే ఒక 100 పెంచిద్దాం అనుకున్నా కానీ ఇవాళ చేతికి అందే పరిస్థితి లేకుండా పోయింది సో ఎప్పుడైనా విత్తన విషయంలోనూ కొన్ని మంచి చేసే కొన్ని విషయాల్లోనూ మనం ముందుంటే రైతు సేఫ్ జోన్లో ఉంటాడు అప్పుడు మనం చెప్పినా కానీ వినలేదు ఇవాళ రేట్లు పెరిగిన ఇబ్బంది పడుతున్నారు సో అందుకే మనం చెప్పేది ప్రతిదీ రైతు మేలు కోసమే కాబట్టి తక్కువలో ఎక్కువ తీసుకునే అని ఆ భాగంలోనే మనం ప్రయాన్స్ కంపెనీ నుంచి భూమిని ఎలా మనం సారవంతం చేసుకోవాలి మనం ఉన్న భూమి అయితే మనం కెమికల్స్ వాడటం వలన పైపాటు మందులు పురుగు మందులు కానీ గాఢత ఎక్కువ కలిగినటువంటి మందులు కొట్టడం వలన మన భూమి అయితే నిస్సారం అయిపోయింది మనం వాడుతున్నటువంటి కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వల్ల కూడా నిస్సారం అయిపోయింది పంటలు ఒకప్పుడు బాగా మన కనీసం 30 నుంచి 40 క్వింటాలు యావరేజ్కి వచ్చేవి ఇవాళ 20 క్వింటాలు రావడానికి చాలా కష్టం అవుతుంది అది 6 నెలలు సమయం పడుతుంది జనవరి ఫిబ్రవరి దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది సో దీని అంతర్గత కారణం వాతావరణం ఒకటైతే మన చేతులార రైతులు ఎక్కువగా కెమికల్స్ విపరీతంగా వాడటం వలన భూమి తన స్వభావాన్ని కోల్పోయి చూపులకు మాత్రం మట్టిలాగా కనిపిస్తుంది కానీ ఆ భూమి ఆ మట్టి దానిలో ఉన్న సారం అనేది చచ్చిపోయింది సో దాన్ని మళ్ళీ మనం భూమిని మనం బతికించి మళ్ళీ మనం మేలైన స్థిరమైన చక్కని మంచి దిగుబడి తీసుకోవాలంటే ముందు ఆ భూమికి మళ్ళీ కోల్పోయిన ఆ స్వభావాన్ని మళ్ళీ మనం తీసుకురావాలి రైతు యొక్క దమ్ము దుక్కులో చూపిస్తే ఆ తర్వాత పంట అనేది మించి 50% మనకి నికరమైన స్థిరమైన దిగుబడి రావడానికి అవకాశం ఉంది అందులో భాగంగా దాన్ని ఎలా మనం సారవంతం చేసుకోవాలి కోల్పోయిన భూమి స్వభావ నార్మల్ గుణాన్ని మళ్ళీ మనం ఎలా తీసుకురావాలి అనేది చూసుకుంటే మొదట ఆర్గానిక్ కార్బన్ శాతం భూమిలో లేదు ఆ కార్బన్ పెంచేదానికి ఇప్పుడు మనం కంపెనీ నుంచి ఆర్గానిక్ కార్బన్ కంపెనీ నుంచి ఆర్గానిక్ కార్బన్ ఇది ఇది కార్బన్ శాతం దీనివల్ల ఉపయోగాలు చాలా వీడియోస్లో మీరు చాలా ఛానల్స్లో మన ఛానల్లో కూడా చూశారు సో ఇది చాలా ముఖ్యం ఇది ఎకరాకు మనం 2 కేజీలు ఆఖరి దిక్కులో సిఫార్సు చేస్తున్నాము ఇది 2 కేజీలు ఎకరాకు చాలా ముఖ్యమైనది ఇది ఆర్గానిక్ కార్బన్ హైలీ కాన్సన్ట్రేషన్ మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ టాప్లో ఉంటుంది ఇది పౌడరు ఇది తప్పకుండా ఇది వేయాలి మనం స్థిరమైన మంచి దిగుబడి తీసుకోవాలంటే భూమిని మళ్ళీ మనం పాత రోజుల్లోకి తీసుకురావాలంటే సారవంతం చేసుకోవాలంటే ఉండవలసింది మొట్టమొదటిగా ఆర్గానిక్ కార్బన్ ఎకరాకు 2 కేజీలు ఇది దీనితో పాటు మన ప్రయాన్స్ బయట కంపెనీ నుంచి ఇది బ్లాక్ గోల్డ్ ఇది ఆర్గానిక్ పొటాషియం హ్యూమేట్ 98% ఫంక్షనల్ సిలికా 2% ఉంటుంది సో ఇది కూడా చాలా ముఖ్యమైనది దీనివల్ల 14 రకాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది కూడా ఎకరానికి 2 కేజీలు అంటే మన ప్యాకేజ్ రూపంలో మనం చెప్పాము ఇది కూడా ఎకరాకు 2 కేజీలు ఆఖరి దిక్కులో ఆర్గానిక్ కార్బన్ బ్లాక్ గోల్డ్ మరియు ఇది కూడా బయోమిక్స్ తర్వాత చెప్తాను ఇది కూడా ఎకరాకు 2 కేజీలు ఇది పైపాటి స్ప్రేయింగ్కి అయితే ఎకరాకు ఇది పైపాటి స్ప్రేయింగ్కి అయితే ఇది కేజీ 8 ఎకరాలకు వస్తుంది సో అంత పవర్ఫుల్ అంత హై క్వాలిటీ మనం ఎకరాకు దిక్కులో ఆఖరి దిక్కులో సాయిల్ అప్లికేషన్ కింద 2 కేజీలు పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది పచ్చిరెట్ట పైర్లు జీలుగా జనుము అవి వేయటం వలన మనకి ఆ సమయానికి అంటే రొటావేటర్ 40-35 ఆ సమయానికి వచ్చేసరికి మన వాటిని రొటావేటర్ వేసుకొని మళ్ళీ దుక్కేసుకోవడానికి ఒకసారి వాతావరణం అనుకూలించదు ఒకసారి మనం రొటావేటర్ వేసుకున్నా సరే వర్షం లేక దుక్కు లేట్ అవుతుంది పచ్చిరెట్ట పైర్లు మనకి సమయానికి అందరికి అనుకూలించవు ఆ సమయం వేగలైతే ఇంకా ఇబ్బంది
రోటావేటర్ వేసిన టైంకి వర్షాలు పడట వల్ల డిలే అయిపోయి మళ్ళీ లాంగ్ అవుతుంది, మొక్క పెట్టుకునే సమయం అక్కడ నారే ముదిరిపోయి ఉంటది. సో ఈ బాధలన్నీ ఉంటాయి. పచ్చిరొట్ట పైర్లు, పశువుల ఎరువు అవి అందని వాళ్ళు మీ ఎకరాకి ఈ ప్యాకేజీని కనుక వాడుకోగలిగితే సూపర్గా ఉంటుంది. ఇది కూడా ఎకరాకు వచ్చేసి 2 కేజీలు దిక్కులు ఆఖరి దిక్కులు ఆర్గానిక్ కార్బన్తో కలిపి వేసుకోవాలి. దీనివల్ల 14 రకాల ఉపయోగాలు ఉంటాయి. రెసిస్టెన్స్ పవర్, మొక్కకి శక్తి పెరుగుతుంది. మొక్క ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు నలుపుగానే ఉంటుంది. మంచి క్వాలిటీ, తల్లివేరు తెల్లవేరు బాగా డెవలప్ అవుతుంది. వర్షాలు ఎక్కువైనా సరే ఉరకెత్తకుండా ఉండడానికి ఇది కూడా కొంత సహాయపడుతుంది. బెట్ ఉన్నా సరే మొక్క త్వరగా వడబడిపోకుండా ఉండడానికి చాలా సహాయపడుతుంది. మరియు సీడ్ జెర్మినేషన్ యొక్క పర్సంటేజ్ని కూడా ఇది చాలా పెంచుతుంది, ఈ బ్లాక్ గోల్డ్ అనేది. ఎందుకంటే ఆర్గానిక్ పొటాషియం 98% ఉండటం వలన దీనివల్ల 14 రకాల ఉపయోగం ఉంటాయి. న్యూట్రిషన్ అప్టేక్ చేస్తుంది. మన దిగుబడి ఇది వాడటం వలన మన దిగుబడి 30 నుంచి 40% పెరుగుతుంది. అంత ఉపయోగం దీంట్లో ఉంది, వాడి చూస్తే కానీ తెలుస్తుంది. తర్వాత మళ్ళీ మన ప్యాకేజీలో బయోమిక్స్, అలాగే బయోమిక్స్. ఈ బయోమిక్స్లో ట్రైకోడెర్మా విరిడీ, సూడోమోనాస్, అజిటో బ్యాక్టీరియా, వ్యామ్, వర్మి కంపోస్టు హైలీ క్వాలిటీలో ఉంటుంది. ఇది 1 కేజీ. ఇది కూడా ఎకరాకు మనం ఆఖరి దిక్కులోనే ఆర్గానిక్ కార్బన్, బ్లాక్ గోల్డ్తో పాటు కలిపి మన సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి. ఇవి 5 ఉండటం వల్ల నైట్రోజన్ కంటెంట్ పెరుగుతుంది, భాస్వరం కంటెంట్ పెరుగుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోతుంది, మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఇవి ఉండటం వలన మొక్క కూడా ఎప్పుడు హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి దీని వంతు బాధ్యత కూడా చాలా ఉంది. ఎందుకంటే ఇందులో వ్యామ్ ఉంది, అజిటో బ్యాక్టీరియా ఉంది, వర్మి కంపోస్ట్ ఉంది, సూడోమోనాస్ ఉంది. వీటి ఉపయోగాలు మీకు తెలుసు కాబట్టి ఇది కూడా ఎకరాకు 2 కేజీలు చొప్పున ఆఖరి దిక్కులు కలిపి వేసుకుంటే చాలా మంచిది. సో ఇది 60,000 ఐపీ పర్ కేజీ. దీని యొక్క పవరు, ఈ కేజీ యొక్క పవరు 60,000 ఐపీతో ఉంటుంది. ఇది ఎకరాకు ఇది కూడా 2 కేజీలు వాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా మనకి గత సంవత్సరం చూసుకుంటే నర్సరీలోను, నారుమడి దశలోను, పొలంలోను వేరుకులుడు రావడానికి, వేరుకులుడు వచ్చి చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు. ఆ వేరుకులుడికి ఎక్కువ కొన్ని చోట్ల ట్రైకోడెర్మా వాడారు, కొన్ని చోట్ల సూడోమోనాస్ వాడారు. ఈ బ్యాక్టీరియాస్ వాడటం వల్ల కొంత కంట్రోల్ అయింది. మనం దిక్కులని ఇచ్చుకుంటే ఆ సమస్య దాదాపు మనం 90% అరికట్టినట్టే రేపు రాబోయే సంవత్సరానికి రాకుండా ఉండటానికి ఇవి దిక్కులే కనుక వాడుకోగలిగితే చాలా బాగుంటుంది. వచ్చిన తర్వాత వాడదామనేది మూర్ఖత్వం అవుతుంది, అది నష్టమే కలుగు చేస్తుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత నిమిషాల వ్యవధిలో, గంటల వ్యవధిలోనే మొక్కలు రోజు చనిపోవడం జరుగుతుంది. రాకుండా ప్రివెన్షన్గా ముందస్తు జాగ్రత్తతోటి అడ్వాన్స్గా వాడుకోవడం, అడ్వాన్స్గా మనం చేయకపోతే నష్టం జరిగిన తర్వాత ఉపయోగం ఉండదు. చేతులు కలిగిన తర్వాత ఆకులు అనేది ఆ సామెత ప్రకారం రైతు లైఫ్ అవుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా కాంబినేషన్తో దీన్ని వాడుకోవాలి. ఇంకా మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మేజర్ ప్రాబ్లం మనకి ఖమ్మం కానీ అన్ని చోట్ల దాదాపు ఏపీ తెలంగాణలో విల్ట్ బాగా రావడం జరిగింది. ఆ విల్ట్ కంట్రోలింగ్ కోసం మనం చేసిన శతవిధ ప్రయత్నాలు చాలా చేశాము, కానీ ఆగలేదు. కొంతకాలానికి 10-15 తర్వాత అప్పుడు ఆగడం జరిగింది. సో వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోద్దో, ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. కాబట్టి మన ఫోకస్ ముఖ్యంగా కేవలం మన ఫోకస్ మిరప మీదే. కాబట్టి మనము మన ఫ్యామిలీ దాని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి దాన్ని బేసిస్గా అది చక్క అది బాగుంటేనే మనము ఆ రోజంతా సంతోషంగా ఉంటాం, మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అది బాగుండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే అన్నీ బాగానే ఉంటాయి. ఆ విల్ట్ వచ్చేసరికి సడన్గా చనిపోవడం జరుగుతుంది, ఆ బాధ మనం వర్ణించలేంది. దానికోసం కంట్రోలింగ్ కోసం మనకి బ్యాక్టీరియా బేస్ అని మనం ఇప్పటిదాకా తెలిసినంత వరకు ఇవి వాడాము. వీటితో పాటు మైక్రోషీల్డ్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దీంట్లో ఫాస్ఫరిక్ యాసిడ్ ఉండటం వల్ల విల్ట్ సంబంధించి విల్ట్ మిల్డో విల్ట్రాటు ఇట్లా ఆర్కెనట్టు ఇట్లా భూ సంబంధిత వేరుకుళ్ళుడు మరి పైపాటు తెగుళ్ళకు కూడా కాయమచ్చ, ఆకుమచ్చ, కాయకుళ్ళు, పైపాటు తెగుళ్ళకి, భూ సంబంధిత తెగుళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మనం వీటితో పాటు ఆఖరి దిక్కులోని ఎకరాకు రెండు లీటర్లు దీన్ని కూడా మనం వేసుకుంటే విల్ట్కి సంబంధించి మనం 80-90% మన సీజన్లో ఉన్నట్టే, తర్వాత వచ్చినప్పుడు దాదాపు ఇక రానట్టే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ఆ విధంగా ఉపయోగపడతాయి. ఈ రెండేమో బ్లాక్ గోల్డ్, ఆర్గానిక్ కార్బన్ ఏమో భూమిని సారవంతం చేయడానికి. ఇవి వేయకుండా ఇది వేసిన ఆర్గానిక్ కార్బన్, బ్లాక్ గోల్డ్ అవి వేయకుండా ఇది వేసినా సరే అవి వేస్తేనేమో భూమి గుల్లబారుతుంది, వేరు వేసి డెవలప్మెంట్ అవుతుంది,
వానపాముల వృద్ధి పెరుగుతుంది, భూమి సారవంతం అవుతుంది, న్యూట్రిషన్ అప్టెక్ బాగుంటుంది, త్వరగా గట్టకు రాదు, త్వరగా వెళ్ళిపోదు, మళ్ళీ భూమి బలంగా మారుతుంది. బలం కట్టలు ఫెర్టిలైజర్స్ వాడకం తగ్గుతుంది, ఆర్గానిక్ కార్బన్ బ్లాక్ వల్ల గోల్డ్ వల్ల. సో భూమి ఎప్పుడైతే గుల్లబారి, భూమి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో ఆ అనుకూల సమయంలో ఇవి కూడా మనం ఇవ్వగలిగితే, అనుకూల భూమి అనుకూలించినప్పుడు ఇవి కూడా ఇవ్వగలిగితే ఆ భూ సంబంధిత తెగుళ్ళు వేరుకున్నటువంటి రాకుండానికి 100% అవకాశం ఉంటుంది. సో వాటితో పాటు ఇవి కూడా అప్లై చేసుకుంటే మనం తప్పకుండా మన మంచి సేఫ్ జోన్లో ఉండొచ్చు. సో ఈ దిశగా మీరు ప్లాన్ చేసుకొని మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. విత్తనం గురించి చెప్పినప్పుడు వినలేదు, బుక్ చేసుకోమని. అప్పుడు 600 500తో బుక్ చేసుకుంటే వినలేదు. ఇప్పుడు రేట్లు పెరిగినాయి, కొంతమంది విన్న వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నారు, దే ఆర్ సేఫ్ జోన్. వినిన వాళ్ళు ఇప్పుడు ఇలా రోజు అడుగుతూ ఉన్నారు పలానా విత్తనాలు ఆ విత్తనం విత్తనాలు కావాలని చెప్పినప్పుడు కొంతమంది వినలేదు, విన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇదంతా కేవలం మన దృష్టిలో రైతు సేఫ్ కోసమే మనం కొంచెం బాగా స్టడీ చేసి బెస్ట్ కంపెనీ ఎంచుకొని మనం ఇవ్వాలనే ఆలోచనతో మనం ఈ ఎఫర్ట్ పెట్టి ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాము. సో మనం ఇంతకుముందు చెప్పాను ఇది మే నెల ఆఫర్ అని కంపెనీతో మాట్లాడడం జరిగింది. సో ఈ నెలతో ఈ రోజుతో అయిపోతుంది. ఇప్పటికే దాదాపు 200 ఎకరాలకి మన రైతులు బుక్ చేసుకోవడం జరిగింది, వాళ్ళందరి కోసం తెప్పించాము. ఇంకా కొన్ని రావాల్సినవి కొన్ని వచ్చినాయి, అవి కూడా పంపిస్తాము. ఇవైతే ఇప్పుడు డిస్పాచ్ చేయడం జరుగుతుంది ప్యాక్ చేసి. సో ఆఫర్ అయితే మళ్ళీ ఇంకో 15 రోజులు మేము అడిగి పొడిగించడం జరిగింది. జూన్ 15 వరకు కూడా అవకాశం ఇవ్వమని అడిగాము, కాబట్టి తప్పకుండా కంపెనీ మనం అడిగిన దానికి యాక్సెప్ట్ చేసింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని భూమిని సారవంతం చేసుకోవడానికి విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. కొత్తగా అయినా సరే మీకు నమ్మకం లేకపోయినా మీరు 1 ఎకరానికి వాడి చూడండి, మీరు 1 ఎకరానికి వాడి చూడండి. మొత్తం మీకున్న పొలం మొత్తం వాడమని నేను చెప్పను, మీకున్న దాంట్లో 1 ఎకరానికి వాడి చూడండి. మీరు వాడిన 15 రోజులు 25 రోజులకే ఈ గ్యాప్లోనే మీకు అనిపిస్తుంది మొత్తానికి వాడితే బాగుంది అని, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇవి. మీరే అంటారు 1 ఎకరానికి వాడి చూడండి, ఆఖరి దిక్కులో వేయండి 1 ఎకరానికి, మీరే అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. కావాలనుకుంటే మా నంబర్లో కాల్ చేయొచ్చు, డిస్ప్లే ఇస్తాను నంబర్ 2 నంబర్లు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ